అన్న ఎలా ఉందన్న శ్రీరంగ రైతులు? ఏం లేదన్న, సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం రాడ్డు, సెకండ్ హాఫ్ ఏదో అక్కడక్కడ ఏదో ఒక రెండు నీతులు చెప్పారు తప్ప సినిమాకి అయితే మాత్రం భలే అన్న. అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినట్టున్నారు సినిమా, ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు ఇది. అది అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. శ్రీరంగ నీతులు అంటే ఏడవ నీతులు చెప్తారు. అసలు శ్రీరంగ నీతులు కూడా లేవాడ. ఆ తనకల పని నేను ఎందుకు పుచ్చం పెట్టాలి తెలియట్లేదు. కాన్సెప్ట్లో ఏ సంబంధం లేని ముగ్గురు హీరోలు, అదేదో వేదం సినిమా వచ్చింది అప్పట్లో, మూడు స్టోరీలు రన్ అవుతుంటాయి చూడు, అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. అది ఏం వర్కౌట్ అవ్వలేదన్న. అసలు మెయిన్ స్టోరీ అంటే ఏందన్న? స్టోరీ ఇదే అన్న, ఒక ముగ్గురు లైఫ్ పోతూ ఉంటుంది, మందు కొడుకు ఏమో తాగేసి పోతూ ఉంటాడు, తండ్రి వచ్చి ఆయన కాపాడాలని చూస్తాడు ఒక స్టోరీ. వీడు సుహాస్ ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు సుహాసే కదా, ఆయనతో ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆయన పేపర్లు వేయాలా, పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేయాలా, నా బ్యానర్లు కనపడాలని ఆయన ఒక స్టోరీ పోతూ ఉంటాడు. వీరాజ్ అయితే ఒక లవ్ స్టోరీ పెట్టుకున్నాడు, ఫిక్స్బుక్ లవ్ స్టోరీ అన్న. ఓవరాల్గా సినిమా అయితే బిస్కెట్ ఏదో బాగుంది బాగుందని ఏదో చెప్తున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే రాడ్డు. అసలు లాస్ట్లో మాత్రం ఏదో కొంచెం కాన్సెప్ట్ ఏదో అనిపిస్తుంది. మంజుమల్ బాయ్స్ బాగుందన్న, మంజుమల్ బాయ్స్ మస్ట్ వాచ్ మూవీ, బట్ ఇది మాత్రం డిసప్పాయింటెడ్. ఎల్లే మాత్రం సినిమా పేరు శ్రీరంగ నీతులు అని అంటాడు కదా, అదేం నీతులు కూడా ఏం చెప్పలే, అంత పెద్ద నీతులు కూడా ఏం లేవు. ఓవరాల్గా రాడ్డు సినిమా అన్న, సినిమా అయితే ఏం బాగాలేదు. కాన్సెప్ట్ పరంగా బయట జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టు నీతులు, అది ఇంత స్టోరీ అన్న, ఒక ఒక లైన్లో చెప్పాల్సింది. కానీ రెండు అరగంట సేపు లాగితే మనకు బోర్ కొడుతుంది. సినిమా బాగాలేదు, నా పైసలు తీసుకుని నేను చెప్తున్నాను. సినిమా మొత్తం రాడ్డు సినిమా అన్న. ఆ ముగ్గురు హీరోలు సుహాస్, ఆయన పేరే పేరు సుహాస్ ఫోటో హీరో. ఆయన రేంజ్ సినిమా అయితే ఇది కాదు, ఆయనకి మంచి ఇమేజ్ ఉంది. ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఆ ఇమేజ్ కూడా పోతుంది. అమ్మాజీ పెట్టే బ్యాండ్ కన్నా సినిమా బాగుందండి. ఐదు అదన్నా పర్లేదు, దాని కనీసం 5% కూడా లేదు. ఇది పోతే భలే, లోపల నిద్రపోతున్నారు అంతా. వీళ్ళు ఏదో ఫ్యామిలీ బ్యాచ్ ఏదో టికెట్ ఇచ్చినట్టు చెప్తున్నారు, కానీ సినిమా రాడ్డు అన్న.